ఇక డీటెయల్స్ చూస్తే సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు రెండు రోజుల పాటు ఘనంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ అన్నారు. ఎంపీ మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో ఎస్టేట్స్ లో 3000 మంది వృద్ధులకు పేద మహిళలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ ను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి జగన్ పడుతున్న తపనకు అందరూ సహకరిస్తే ఇంకా బాగా అభివృద్ధి చెందుతామన్నారు. అలాగే ఆ రోజు వచ్చిన వారందరికీ కూడా లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ రోజు 21వ తారీఖుని రూరల్ నీటి వర్గ పార్టీ కార్యాలయంలో వాలంటీర్స్ మన రూరల్ నీటి వర్గము అలాగే మొత్తం కడీ మండలం మొత్తం ఉన్న 1500 మంది వాలంటీర్స్ అందరికీ కూడా ఆ రోజు లంచ్ ఏర్పాటు జరిగింది. అది మా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా జగన్ గారి పుట్టినరోజు వేడుకలు కూడా అక్కడ కూడా నిర్వహించడం జరుగుతుంది. అక్కడ కూడా వీల్ చైర్స్ అలాగే పండుగ కార్యక్రమాలు రోజు దుప్పట్లు కూడా కార్యక్రమాలు కూడా భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అభిమానులు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కూడా అందరూ భారీ ఎత్తున జరుగుతుంది. ప్రతి కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను రూరల్ కుటుంబీకులకు వచ్చిన మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.